అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన అప్పులు చేసి తెల్లవారితే అప్పుడే అన్నట్టు అప్పు పుడితేనే రోజు గడుస్తుంది అనే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉందండి. 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అక్షరాల 9 లక్షల కోట్ల రూపాయల్ని అప్పులు చేసిందండి. ఈ అప్పులన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అంటే ఈ బటన్ నొక్కే పథకాలకి ఎంత ఇస్తున్నారు, ఇంకా రంగుల పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇంకోటి పార్టీ ప్రచారానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రచార ఆర్భాటాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, మంత్రుల విలాసాలకి విహార యాత్రలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ వీటన్నిటికీ ఖర్చు పెట్టగా మిగిలినవి మీ జేబులోకి ఎంత వెళ్తున్నాయి, వీటన్నిటిని లెక్క చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లెక్కలన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ఇంకోటి ఈ అసలు ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆదాయానికి ఖర్చులకి ఉన్న తేడా చాలా చాలా ఎక్కువగా ఉందని కాగ్ ఎన్నిసార్లు అక్షం తెలిసినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి. 1.4 లక్షల కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉందండి ఆదాయానికి ఖర్చులకి. ఇది ఎన్నిసార్లు కాక్ చెప్తున్నా సరే, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే గవర్నమెంట్ మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. అసలు అప్పులు తీసుకొస్తున్నారండి, మీకు ఆదాయం సృష్టించడం రాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం సృష్టించడం రాదు, పరిశ్రమలు తీసుకురావడం తెలీదు, అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పుల్ని దేనికి ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రంలో పంచాయతీ భవనాలు ఇంకా 2000 పైచిలకు పంచాయతీలలో భవనాలు సొంత భవనాలు లేవు, పంచాయతీ భవనాలు లేవు, అంగన్వాడీకి సొంత భవనాలు లేవు, సీసీ రోడ్లు వేసారా, బీటీ రోడ్లు వేసారా, ఏమేసారు చెప్పండి, ఒక్కసారి మీరు ఏమి అభివృద్ధి పనులు చేశారో ఒక్కసారి చెప్పండి, ప్రాజెక్టులు ఏమైనా నిర్మించారా, ఏమన్నా పరిశ్రమలు తీసుకొచ్చి వాటికి ఏమన్నా పెట్టుబడులు పెట్టారా, ఏమన్నా ఉద్యోగాలు కల్పించారా, ఏం చేశారని చెప్పి ఇన్ని అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారండి మీరు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారండి, చేయలేదని మేము చెప్పట్లేదు, చేశారు, కానీ చేసి ఆస్తుల్ని సంపాదించి పెట్టారు రాష్ట్రానికి. ఉదాహరణకి అమరావతి డెవలప్ చేశారు, పోలవరం 70% 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70% పనులు పూర్తి చేశారు, కానీ మీ హయాంలో ఎంత అయిందండి, 5% పనులు మాత్రమే పూర్తయినాయి. అప్పులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. మీరు తప్పకుండా ఆంధ్ర ప్రజానీకానికి మీరు ఆన్సర్ చెప్పాలండి. ఈ అప్పుల ఊబిలోంచి ఆంధ్ర ప్రజల్ని మీరు బయటపడేయాల్సిన బాధ్యత మీ మీద ఉందండి. లేదంటారా ఎన్నికలలో ఎలక్షన్స్లో దీని ప్రతిఫలం మీరు తప్పకుండా తీసుకుంటారండి.